సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేను మీ అభిన. ప్రజెంట్ మనం అయితే నాసిక్ నుంచి అయితే షిరిడీకి పోతున్నాం. అయితే ట్రైన్ అవ్వాల్సింది కానీ బస్కి అయితే బెటర్ అనేసి మా వాళ్ళు బస్కి అయితే మాట్లాడిపోతున్నారు. సో బస్ అయితే ఏసీ బస్ అనేది ఉంది అనేసి కొంతమంది అంటారు. ఇదేంది అలా అయితే ఏసీ బస్ ఉంది అనేసి ఉన్నారు. పర్ పర్సన్ ఎంత తెలుసు ఏసీ బస్కి? 200 అంటారు. మరి అంత తక్కువ ఎందుకు అనేసి అయితే తెలియదు. పోతున్నాం మరి ఆడికి అయితే పోయిన తర్వాత ముచ్చట ఏసీ బస్సా నార్మల్ బస్సా లేకపోతే పాలకూరి బస్సా అని. ముంగడ ఎల్లో కలర్ బస్సు ఉంది కదా అది మనమే మాత్రం 200 అంటే మరి ఏదో గ్యాంబ్లింగ్ ఏంటంటే అనిపిస్తుంది నాకైతే. మరి చూద్దాం వాడికి అయినాక గ్యాంబ్లింగ్ కదా లేకపోతే ఒరిజినల్ అయినా మన ముంగడ ట్రావెలింగ్ అయినా కొద్ది తెలిసి వస్తుంది. ఇంకా అది నెంబర్ ప్లేట్ వచ్చేసి గోవా నెంబర్ ప్లేట్ ఇది. ఆనంద ఎక్స్ప్రెస్ ఏసీ బస్, ఆనంద ఏసీ బస్. సో మనమైతే 200కి అయితే ఏసీ బస్ అయితే ట్రావెల్ చేస్తున్నాం. ఇది అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అయితే. యాక్చువల్ ఇది బెంగళూరు వే బస్సు కానీ వాళ్ళు మధ్యలో గ్యాంబ్లింగ్ చేసి మనమైతే ఎక్కి బుక్ చేసినాము. మనకైతే ఇప్పుడు సీట్ 3 ఉన్నాయి. 3 అంటే నేను మా మమ్మీ డాడీ కలుపుకొని 600 ఇచ్చాము. మంచి ఏసీ బస్ ఆరామ్స్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి ఇంకా 2 అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి అయితే. ఎందుకంటే మనకి రోడ్ అనేది కరెక్ట్ లేదనేసి అని చెప్పింది ఫస్టే. కొంచెం ఎత్తు వంపులు కొంచెం ఎత్తు వంపులు కానీ ముంగట ముంగట రోడ్ అంతా గలీజు అనేసి మెల్లగా పోతున్నసి అని చెప్పారు. ఇంకా నా తెలిసిన మట్టుకైతే నాసిక్ నుంచి బెంగళూరుకి దాదాపు 14 to 16 hours ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 700 నుంచి 800 మధ్యలో కిలోమీటర్స్ చేంజ్ అయ్యి వస్తుంది నేను అనుకుంటున్నా. ఇంకెక్కడ రావచ్చు అక్కడ రావచ్చు. ఇదైతే ఏసీ ఒకటి, సేమ్ ఇంకొకటి ముంగడు ఏసీ కాడికి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సీట్ సీటింగ్స్ సంబంధించి ఒకటి ఇచ్చిండు మనము. అయితే మనము గోవా నుంచి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఆరెంజ్ ట్రావెల్స్ వల్ల ఇంత ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. మనం పేరుకి ఆరెంజ్ ట్రావెల్స్ ఫుల్ రష్ ఐ మీన్ మంచిగా ఉంటే బ్రాండ్ కానీ ఎక్కినాము కానీ అదంతా డొల్లా. ఇదైతే మస్తు ఉంది. ఇది ట్రావెల్స్ నేమ్ ఏదో కనుక్కుంటే మనం రెగ్యులర్ ఏదైనా లాంగ్ టూర్ చేసినప్పుడు ఈ ట్రావెల్స్ అయితే మనకి బెస్ట్ ఆప్షన్. సో ఒకసారి చూద్దాం ఇది ట్రావెలింగ్ పేరు దేము చూడలేదు నేను. చూసిన తర్వాత మనం బుకింగ్ చేసుకుంటే తర్వాత ఇది ఏమైనా చేసుకోవచ్చు. కానీ వెరీ కంఫర్టబుల్ ఉంది బస్సు అయితే. ఇంకా ముంగడైనాక తెలుస్తుంది ఇంకా కంఫర్టబుల్ ఎట్లుంటుందా అనేసి. సో చూసుకోవచ్చు బస్సు మాత్రం వేరే లెవెల్ ఉన్నాయి మాత్రం. పైన 2 seatables, కింద సింగిల్ సీటబుల్స్ సేమ్. ఇర్దికు పైన 2 ఉంటుంది, ఇర్దికు ఇర్దికు సింగిల్ ఉంటుంది, ఇర్దికు డబల్ ఉంటుంది మన స్లీపింగ్స్ అయితే. కానీ మంచిగా ఉంది బస్సు. మేము ఆరెంజ్ ట్రావెల్స్ కన్నా ది బెస్ట్ ఇయ్యచ్చు అయితే రివ్యూ మాత్రం. మస్తు ఉంది బస్సు అయితే, వెరీ కంఫర్టబుల్. మన చెద్దరు కూడా పిండింది ఇచ్చిండు వాడు. పోయినసారి అయితే పిండిందో పిండలేదు అర్థం కానీ అయితే వీడైతే పిండిండు. మంచిగా ఉంది. నా ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టుకున్నాను ఇప్పుడే. సో ఇక కెమెరా కూడా ఛార్జింగ్ పెట్టి కొంచెం రెస్ట్ చేసుకుంటా. సో బస్సు అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒక 15 minutes అయితే సిటీ అయితే దాటుతుంది. సిటీ దాటిన తర్వాత బస్సు మూమెంట్ అనేసి ఎట్లుంటుంది కూడా. ఇప్పటికైతే బస్సు అయితే మామూలు అయితే కంఫర్ట్ అయితే ఓకే ఓకే. ఇక హైవే ఎక్కిన తర్వాత ఎంత దూరం స్ట్రగుల్ అయితే ఎంత దూరం కంఫర్ట్ ఉంటుందో తెలియదు. ఈ ట్రావెల్స్ వచ్చేసి ఆనంద్ బస్ ట్రావెల్స్ ఇక్కడ ఉంటుంది. ఎక్కడెక్కడే కూడా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఈ బస్సు మాత్రం వేరే లెవెల్ కంఫర్ట్ ఉంది. ట్రై వన్స్ నేను చెప్పినందుకు వెళ్ళాను. నిజంగా మస్తుంది ఈ బస్సు. ట్రావెలింగ్ కంఫర్ట్ కానీ మంచిగా డిస్టెన్స్ వచ్చేసి 1 hour అయితే ఉంటుంది. 1 hour to 1.5 hours చెప్పలేము. ఇంకెక్కువ కావచ్చు తొందరగా కావచ్చు అట్లా సిగ్నల్ బట్టి. చూస్తారు ఆ లొకేషన్ మాత్రం ఎట్లుందో వస్తుంది కదా లొకేషన్ అయితే. ఇది నాకు తెలియదు అసలు ఇట్లా ఘాట్ సెక్షన్ వెళ్తుంది అనేసి. లేచి పండుకున్నా, లేచి చూసే వరకు అయితే ఫుల్ ఘాట్ సెక్షన్ మొత్తం మంచి మంచి వ్యూస్. ఇంకా నేనే మొత్తం వ్యూస్ మాత్రం హైలైట్ ఉండే చూడొచ్చు. ఘాట్ సెక్షన్ ఎట్లా వెళ్తుంది మొత్తం. రోడ్డు మాత్రం భలే చేశారు అబ్బా. మొత్తం గుట్టలే మొత్తం తవ్వి 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 రోడ్ ఆరామ్స్ వేసేసారు చూడొచ్చు. వస్తుంది కదా వ్యూ అయితే. సో ఇప్పుడు మనం చూసుకుంటే మన బస్ స్పీడ్ వచ్చేసి ఎగ్జాక్ట్ 85 to 86 kilometers అయితే ఉంది. నాకు తెలిసిన మాటకి అయితే మన గూగుల్ మ్యాప్ స్పీడ్ ఉన్నాం. మన బస్ స్పీడ్ అయితే ఒక 10 extra గూగుల్ మ్యాప్లో 10 తక్కువ చూపిస్తుంది. మన బస్కి అయితే 10 extra చూపిస్తుంది. అప్రాక్సిమేట్లీ అయితే 100 కొడుతున్నాను అనుకోరి, 100కే లాక్ అయినట్టున్నది. ఇంకా మనం
43 kilometers ఉంది, ఇంకా 41 minutes అయితే చూపిస్తుంది. చూసుకోవచ్చు ఎట్లా పోతుందని. NH 160 హైవే మీద వెళ్తున్నాం, నేషనల్ హైవే. ఇంకా ఓ బాగా పోవాలి, మస్తు పోవాలి. ఇంకా దాదాపు అప్రాక్సిమేట్లీ మనం ఇంకా 141 minutes అని చూపిస్తుంది కదా, 20 minutes నుంచి 30 minutes వరకు మనం అక్కడ దిగిపోవచ్చు, అంత స్పీడ్గా పోతుండు. అంటే బస్సు ఎక్కినాం కదా, అయితే మన నా కెమెరా ఎందుకో మరి మధ్యలో చక్క అయితే ఘోరం అవుతుంది. అయిపోయిన తర్వాత బస్ సిరిడీకి వచ్చేసిన వచ్చిన తర్వాత రూమ్ల కోసం కుక్కలు యొక్క తిరుగుడు కాదు కదా, దాదాపు 3 గంటల సేపు రూమ్ల కోసం తిరిగినాం. ఒకడు 700 అనేసి 1000 రూపాయలు చెప్పి 2 hours 1000 చెప్పిండు, మన 24 hours 2000 చెప్తుండే. ఇది ఎక్కడికి కదరా అనేసి అంటే అది గంతే మీకు తెలియదా మీకు ఈడ ఈ రూల్స్ ఆ రెగ్యులేషన్స్ ఇక్కడ అట్లనే ఉంటాయి అనేసి అన్నాడు. ఏమో ఇది ఎక్కడ కదా అనేసి మెల్లగా నడుచుకుంటూ పోతా అంటే శ్రీ సాయిబాబా నిలయం సంథింగ్ ఏదో ఉంది, అక్కడ చూస్తే గవర్నమెంట్ సంబంధించింది. మరి ఎంత 500 నేను అనుకున్నా, తిప్పి కొడితే 100 రూపాయలు లేవమ్మా. నిజంగా 3 బెడ్రూమ్ మస్తు వచ్చింది రూమ్ గా. అయితే ఈ 700 పెట్టే బదులు మనకి ఇంకా ఏంది 600 సేఫ్ అయినాయి మనకి ఇంకా చెప్పాలంటే. నిజంగా ఇటు చుట్టుపక్కల చూస్తే కనుక మీకు మస్తు అనిపిస్తుంది, ఇటు వచ్చింది ఎంత పీస్ఫుల్గా ఉందో. పాట వినుకుంటా చూడు. ఇప్పుడు మన ప్లాన్ చేయిందంటే ప్లాన్లో మొత్తం చేంజ్ అయింది. అయితే నైట్ అనుకున్నాం దర్శనం కానీ కాలే. మా పొద్దునైతే ఎర్లీ మార్నింగ 4:30 to 5:30 ఫస్ట్ హారతి ఉంటుందంట, ఆ హారతికి అయితే పోదామని అంటారు. కానీ ఇక చలి మాత్రం ఒక్క రేంజ్ ఉన్నది, మరి ఎందుకు అంతగా ఉందనేసి. వర్షం అయితే పడలేదు, వర్షం పడితే చల్ల ఉంటుంది ఏం కానుకోవచ్చు, వర్షం వల్లే కానీ చలి పెడుతుంది అది ఏదో అర్థం కాలేదు ఇప్పటికి కూడా. సో ఈ రిసార్ట్ గురించి నేను పొద్దున్న చెప్తా, మీరు చూస్తే నమ్మరు కానీ నిజంగా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ అనేది పీస్ఫుల్. మీకు రేపు పొద్దున్న చూపిస్తుంది మస్తు అనిపిస్తుంది. మీరంటారు అబ్బా 100 రూపాయలకి ఇంత తక్కువ రూమ్ ఎట్లా దొరికింది అనేసి నిజంగా చెప్తున్నా. సో మరి మార్నింగ్ వెళ్తాం. మీకు ఇది అపార్ట్మెంట్, ఇది సేమ్ మస్తు ఉన్న రూమ్ మాత్రం చూడు, చుట్టుపక్కల మొత్తం అట్లా ఉన్నాయి. సో